ఇక్కడికి వచ్చిన ముందుగా వచ్చిన జన సైనికులందరికీ, యువతకి, వేదిక పైన ఉన్న జనసేన కోసం త్రికరణ శుద్ధిగా పనిచేసిన నాయకులందరికీ, జన సైనికులందరికీ, అక్కడున్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన తరఫున, నా తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. రాయలసీమ గొప్పతనం మనం పేపర్లోనే చదువుతూ ఉంటాం. రాయలు వారు ఏలి నేల, మన దేశంలోనే, ముఖ్యంగా మన రాయలసీమలోని కొన్ని జిల్లాలు అత్యంత వర్షపాతం లేకుండా కరువు ప్రాంతాలుగా ఉన్న జిల్లాలు ఇవే. నేను ప్రతిసారి రాయలసీమ పర్యటన పోతున్నప్పుడల్లా నాయకులకి పొలాలు, నాయకులు ఇల్లుండే చోట పొలాలు చాలా పచ్చగా ఉన్నాయి. ఒక సామాన్యులు అధికార దర్భానికి సంబంధం లేకుండా దూరంగా ఉన్న సామాన్య ప్రజల మట్టుకు వాళ్ళ భూములు ఎండిపోవటం, ఇవన్నీ నన్ను చాలా బాధ కలిగించే అంశం. ఇన్నిసార్లు, చాలాసార్లు నేను రాయలసీమకు వచ్చినప్పుడు, ఈరోజు ఇంతమంది యువతున్నారు ఇక్కడ, ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా రాయలసీమలో చూసినంత ఆవేదన, కోపం, పౌరుషం, కడుపు మంట. రాష్ట్రంలో మిగతా చోట్ల ఒక పిసరు తక్కువనే ఉంటుంది. ఎందుకు రాయలసీమలో కడుపు మండిన యువత ఉంటారు ఇక్కడ? దేనికి అంటే, అసలే నిజానికి ఇక్కడ కరువు లేదు, మీరు నమ్మాలి. రాయలసీమలో కరువు లేదు, కరువు సృష్టించబడింది ఇక్కడ. రాయలు వారు ఏలినప్పుడే ప్రతి ఊళ్ళో తటాకాలు పెట్టి, చెరువులు పెట్టి, కాలువలు తవ్వించి, అప్పుడు బలంగా ఉన్నప్పుడు, అప్పుడు సస్యశ్యామలంగా ఉన్నప్పుడు, అప్పుడు పంటలు పడినప్పుడు, ఇప్పుడు ఎందుకు రావాలి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే ఇక్కడున్న నాయకత్వం లోపం, రాయలసీమ వెనుకబాటుతనానికి. ఇంతమంది రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు, జగన్ రెడ్డి గారితో సహా. ఎందుకు ఇక్కడ వెనుకబాటుతనం ఉంది అంటే, వాళ్ళకి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేసే పరిస్థితులు చాలా ఎక్కువ. ఒక పార్టీ కోసమో మేము ఉన్నామని అన్ని ప్రాంతాల్లో కూడా నచ్చిన పార్టీకి వెళ్తారు మనుషులు, కార్యకర్తలు వెళ్తారు, అక్కడ కూడా గొడవలు ఉంటాయి, వాదోపవాదాలు ఉంటాయి, కానీ ఇళ్లలోకి వచ్చి ధ్వంసాలు చేయరు. చీనీ చెట్లని ఒక 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి మొలకెత్తిన చెట్టుని నరికేసే సంస్కృతి ఇక్కడే ఉంది. ఈ సంస్కృతి మారాలి. ఈ వాళ్ళకి ఎదురు తిరిగితే మన ఇళ్ళ మీద దాడులు చేస్తారు, మన చెట్లు నరికేస్తారు అన్న సంస్కృతి మారాలి. నేను జనసేన పెట్టినప్పుడు అందరికీ, చాలామందికి ఎన్ని ఓట్లు పడతాయి, ఎంతమంది నిలబడతారు, ఎన్ని సీట్లు వస్తాయంటే, నేను ఒకటే అనుకున్నాను, సీట్లు ఎన్ని వస్తాయో నాకు తెలియదు. సమాజంలో ఒక నిమిషం, సమాజంలో పిరికితనం ఆవహించేసింది, మన కళ్ళ ముందు తప్పులు చేస్తూ ఉంటారు. ఇందాక ఒంటిమెట్ట
శివరాజపల్లి దగ్గర నుంచి అచ్చమ్మ గారు మాట్లాడుతూ ఉంటే, అంటే తెల్ల చొక్కా తెల్ల పని చేసుకున్న వాళ్ళకైనా పనులు జరిగేది మాకు జరగవా, మా లాంటి పేదవాళ్ళకి జరగవా. మీరు ఆలోచించండి, ఇంతమంది యువతున్నారు ఇక్కడ. నేను నాయకులకి వ్యతిరేకం కాదు, ఈ సంపద అందరిది, రాయలసీమ సంపద అందరిది, కొద్ది మందిదే కాదు, ఒక జగన్ రెడ్డి గారిదే కాదు, అది అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ, ఈ నాయకులందరూ చాలా అనుకోవచ్చు, వీళ్ళని చూస్తే భయపడతారు, 150 ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వీళ్ళు అడ్డంగా నరికేస్తారు, చీని చెట్లతో సహా అవసరం వస్తే మనల్ని కూడా నరికేస్తారు అన్న భయం పెడుతున్నారు. నేను చెప్తా ఉన్నాను, నేను పార్టీ పెట్టింది యువతుల గుండెల్లో ధైర్యం నింపడానికి పెట్టాను పార్టీ. ధైర్యం చచ్చిపోయింది మనలో, పిరికితనం ఆవహించింది మనలో. అరే ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చేస్తావా మనం? మిమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పట్లా, నాయకుల్ని ఎదిరించమని చెప్పట్లా. అన్యాయం జరిగినప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పి కనీసం మీరు గొంతు కూడా ఎత్తకపోతే వాళ్ళు ఎక్కి తొక్కేసి మనల్ని అధాపాతాలలోకి తొక్కేస్తారు మనల్ని. ఆ రోజున మాట్లాడితే సినిమాల్లో రాయలసీమ సంస్కృతి అంటే నరకడాలు నరకడాలు అని చెప్తా ఉంటారు. నేను రాయలసీమ సంస్కృతికి నరుక్కోవడాలు కాదు, రాయలసీమ సంస్కృతి ఇది ఇలాంటి చూడటానికి పెద్ద పంట నీళ్ళు లేని ప్రాంతం అని మాట్లాడుతూ ఉంటాం మనం. మరి అలాంటిది ఇక్కడ ఇన్ని పంటలు ఎందుకు పండుతున్నాయి? ఇన్ని పంటలు సౌత్ సదర్న్ కాలిఫోర్నియా లాగా, ఎక్కడో అమెరికాలో అత్యంత గొప్పగా అభివృద్ధి చెందిన రాష్ట్రంతో రైల్వే కోడూరుని కడప జిల్లాని ఎందుకు మాట్లాడుతున్నారు? అంత సారవంతమైన నేల ఇది, అంత చక్కటి నేల ఇది. మీరు పసుపు పంట వేయండి, పండ్ల పంటలు వేయండి, కూరగాయల పంటలు వేయండి, అన్నీ బలంగా వచ్చాయి, చక్కగా పండి. మరి ఎక్కడ నష్టం ఇక్కడ ఎవరికి వస్తుంది? కష్టపడి ఒళ్ళొంచి పనిచేసే నేను రైతు, నేను నాకు తెలుసు. ఇందాక తను మాట్లాడుతూ ఒక ఎకరం పొలం దున్ని కష్టపడి నేను ఉల్లి పంట వేస్తే నా చేతికి 20 రూపాయలు వస్తాయి. 20 రూపాయలు దేనికి? కడుపు మండిపోతాయి. మీకు అమ్మడానికి 100 రూపాయల పైన రైతుకు వచ్చేది మటుకు 20 రూపాయలు. అదే పసుపు పంట వేస్తే ఒకప్పుడు అది 14,000 నుంచి వచ్చి తగ్గి తగ్గి ఈరోజున అది 4,000కి వచ్చింది. మరి పసుపు రైతు ఎలా బతుకుతాడు? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇంతమంది రాయలసీమ నాయకులు ఉన్నారు, ఎంతసేపు వచ్చి కబ్జాలు పెడదాం బెదిరిద్దామని అనేవాళ్ళు, కానీ వచ్చి ఇక్కడున్న రైతులకి మేము మాట్లాడతామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏదనంటే మనకి పిరికితనం, భయం నూరిపోసారు ఇక్కడ మనకి. రాయలసీమలో పుట్టిన ప్రతి ఒక్క యువతి యువకులకి, పెద్దవారికి అందరికీ చెప్తున్నాను, మీరు గుండెల్లో ధైర్యం తెచ్చుకొని బలంగా నిలబడండి. మీరు పిరికితనం ఆవహించేసింది మనలో. వీళ్ళెవరు ప్రత్యేకించి పుట్టారా? మన మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, అర్ధగోలుగా చీనీ చెట్టుని, పచ్చని చీనీ చెట్టుని నరికేవాళ్ళు, వీళ్ళని దిగొచ్చారా? వీళ్ళు మనలాగా రక్త మాంసాలు లేవా? ఏం మీరు కొడితే మేము తిరిగి కొట్టలేమా? మిమ్మల్ని మీరు దాడులు చేస్తే మేము దాడులు చేయలేమా? ఎంతకాలం భయపడతాం మీకు? ఎవరు రండి రోడ్ల మీదకి రండి, బెదిరించండి. ఎంతకాలం బెదిరిస్తారు? ఎంతకాలం? ఇంకెన్ని దశాబ్దాలు? పిరికితనం చెప్తున్నారు ఇంతమంది యువతున్నారు. మీ కడుపు మండాలి, మీకు ఆవేదన రావాలి, మీకు అరుపులు కేకలు వద్దు, సైలెంట్గా లోపల భద్రంగా పెట్టుకొని కోపాన్ని, ఈ ఆవేశాన్ని, ఈ ఆవేదనని. మీకు ఆవేదనకి దారి చూపిస్తుంది జనసేన, దారి చూపిస్తుంది మీకు. నాకు జీవితంలో నచ్చని పదం పిరికితనం. పిరికితనంతో ఏదన్నా చేస్తారేమో, మనం అణిగిమడిగున్నా కొడతారు, ఎదిరించినా కొడతారు,
ధైర్యంగా అలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండే కొట్టించుకుందాం, దెబ్బతిందాం అవసరమైతే. నేను మొన్న రైల్వే కోడల్లోకి వచ్చినప్పుడు నేను ఎందుకు అడిగానంటే, ఇల్లు తీసుకుంటానని ఇక్కడ ఎందుకు అడిగానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి నేను చెప్పాను. దేనికి అంటే, మొన్న ట్వీట్ కూడా చేశాను, రాయలసీమలోనే మానవ హక్కులు అత్యంత తక్కువ స్థాయిలో ఉంటాయి. మనుషులకి ప్రాణాలకి విలువలేని, అంటే చెప్పు దోపిడీ జరిగినా అన్యాయం జరిగినా మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ 14 ఏళ్ళ ఈ రోజున జగన్ రెడ్డి గారు స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాధ్యమాల గురించి మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమలోనే తెలుగు మొట్టమొదటి శిలాఫలకాలు దొరికినాయి. ఇక్కడ దొరికింది రాయలసీమలోనే, ఇంకెక్కడ దొరకలేదు. మొట్టమొదటి అత్యంత పురాతనమైన తెలుగు శాసనాలు దొరికింది రాయలసీమలోనే. ఇక్కడే మన పులివెందుల దగ్గర కరెక్ట్గా 20 కిలోమీటర్ల దూరంలో దొరికినాయి, కడప జిల్లాలో దొరికినాయి. ఇది అలాగే ఇక్కడ అన్నిటికంటే కూడా మనం అనుకుంటాం కోస్తా జిల్లాలు చదువు ఎక్కువని కాదు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఇది చదువుల సరస్వతి. ఇది రాయలసీమ, ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న చోట. అందుకే మీరు కడపకి వెళ్తే రీసెర్చ్ లైబ్రరీలో 80,000 పైన పుస్తకాలు ఉంటాయి ఇక్కడ. అంటే అంత చదువు ఉంది ఇక్కడ. చదువు ధైర్యాన్ని ఇవ్వాలి, చదువు పిరికితనం ఇవ్వకూడదు. చదువు జ్ఞానం ధైర్యం నూరిపోయాలి, పిరికితనం ఇవ్వకూడదు. ఇది మన అంబేద్కర్ గారిని చూసి నేర్చుకోవాలి. అవగాహన పెంచుకో, మాట్లాడు 10 మందితో సంఘటితం అవు, అప్పుడు పోరాటం చేయను. ఈరోజున మీరు జ్ఞానాన్ని పెంచుకోండి, ఎందుకంటే నేను వచ్చి పోరాటం చేస్తాను. నిజంగా నాకు ఒక ఓడిపోయిన వాడికి నాకు ఇంత ఘన స్వాగతం రైల్వే కోడలు లభించింది అంటే, ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములు ఉండవు, ప్రయాణమే ఉంటుంది, ముందడిగే ఉంటుంది. ఇప్పుడు రాయలసీమకి ఉక్కు కర్మాగారం కావాలి అని ఎంత ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉంటే, ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి ఏమడిగింది, భారతీయ సిమెంట్స్ గురించి కూడా నేను అడగట్లా, అది వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, అది మనకు అనవసరం. ఎలా సంపాదించుకున్నారు ఎందుకు నేను అడగట్లా. 151 సీట్లు ఉన్న ఎమ్మెల్యే సీట్లు ఉన్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే నేను ఎందుకు ముఖ్యమంత్రి అన్నో జగన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని గౌరవాన్ని నేను ముఖ్యమంత్రి అని అంటాను. నాకు అది నేను మాట్లాడగా, ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీరు ఇలా చేశారని మాట్లాడతాను. కానీ మీరు కేవలం కొద్ది మందికే మీ పార్టీ తరఫున వ్యవహరిస్తే జగన్ రెడ్డి అంటాను. దాంట్లో నేను మాటలు కూడా వెనక్కి తీసుకోను. మీరు బాధపడినా వైసీపీ నాయకులు బాధపడ్డా, వైసీపీ కార్యకర్తలు బాధపడ్డా, మీకు ఒకటే చెప్తా ఉన్నాను, నాకు మీ మీద ద్వేషం లేదు. వైసీపీ నాయకుల మీద నాకు ద్వేషం లేదు, వైసీపీ నాయకులు మీరు నా శత్రువులు కాదు, వైసీపీ కార్యకర్తలు నా అభిమానులు ఉన్నారు. ద్వేషం ఎందుకు ఉంటుంది వాళ్ళ మీద? నేను వారిని అడిగేది ఒకటే, మీరు వెన్నంటి ఉన్న జగన్ రెడ్డి గారి పద్ధతులు మార్చుకోమని చెప్పండి, ఒక ముఖ్యమంత్రిలాగా హుందాగా మాట్లాడమని చెప్పండి, పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. ఆల్రెడీ తమ్మళ్ళపల్లిలో యురేనియం తవ్వుతూ ఉంటే అక్కడున్న 4-6 ఊళ్ళల్లో మొత్తం జబ్బులు వచ్చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో నిజానికి రాయలసీమ బాగు కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే మాకు ఉద్యోగాలు కావాలి యువతకి అని కోరుకోవాలి. ఆయన వెళ్ళి ఏం కోరుకున్నారంటే ఉక్కు కర్మాగారం కావాలని కోరుకోవాలి. ప్రధానమంత్రి గారు పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి ప్రాణాలని, అంటే ఎప్పుడు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని భయపడే అటామిక్ అణుశుద్ధి కేంద్రం
అణుశుద్ధి కర్మాగారాన్ని కోరుకున్నారు ఆయన. మరి దాంట్లో వాళ్ళకైనా కాంట్రాక్ట్లు వస్తాయా, వాళ్ళ బంధువులకైనా కాంట్రాక్ట్లు వస్తాయో తెలియదు, కానీ మీ కాంట్రాక్టుల కోసం, మీ బాగోగుల కోసం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళకి బెంగళూరులో ఇల్లు ఉంటాయి, హైదరాబాద్లో ఇల్లు ఉంటాయి, విజయవాడలో ఇల్లు ఉంటాయి. ఏదన్నా జరిగితే ఎవరన్నా పోతే మనవాళ్ళు పోతారు. ఇక్కడ ఎవరన్నా అనుశుద్ధి కర్మాగారం కోరుకుంటారా? తమ్మలపల్లిలో చూడండి ఒక్కొక్కళ్ళ జబ్బులు. నేను రేపొద్దున ఫ్యూచర్లో మాట్లాడతాను, వెళ్తాను కడప తమ్మలపల్లికి కూడా వెళ్తాను, నేను పులివెందుల దగ్గరున్న తమ్మలపల్లికి వెళ్తాను, తుమ్మలపల్లి. ఎందుకు నేను నాకు బాధ కలిగించేది ఏంటంటే, ఎంతకాలం ఈ చిక్కు ఈ వీళ్ళ కోరల్లో ఉంటాం. నేను పోరాట యాత్రకు వస్తే 3.5 లక్షల మంది అనంతపురం రోడ్ల మీద వస్తే, ఎందుకు మీరు ఓట్లు వేయలేకపోయారని నాకు చెప్తా ఉన్నారు. అన్న మేము ఓట్లు వేయలేకపోయింది దేనికంటే, మమ్మల్ని ఊళ్ళలో భయపెట్టేస్తున్నారన్న, నేను ఓట్లు వేయలేకపోతున్నాం అన్న. మనం ఎలా ఉండాలి అంటే, నీళ్లుంటాయి చూసారా, నీరు ఒక పదునైన రాయిని కూడా అది నరికేసినట్టు తెలియదు, స్మూతం చేసినట్టు తెలియదు, అది నునుపుదనం చేసినట్టు తెలియదు. అంటే మీరు నీళ్ళ లాంటి అవతారం తీసుకోవాలి. అంటే మీ కోపం, మీ ఒత్తిడి బయటికి చూపించుకోకర్లా, అరుపులు కేకలు అవసరం లేదు, వీళ్ళపైన పోరాటం చేయాలంటే. కానీ మీ భావనా శక్తి ఇక్కడ ఉన్న యువతకే చెప్తున్నాను, రాయలసీమ యువతకే మరీ ప్రత్యేకించి చెప్తున్నాను. ఆలోచన చాలా గొప్పది, మీరు ఆలోచనతో బలంగా ఉండండి. మాకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం. మాకు దోపిడీ జరుగుతుంది, మాకు అభివృద్ధి జరగట్లేదు. మేము ఇక్కడ కనీసం ఒక రైతు 20 సంవత్సరం పొడుగుతా కష్టపడితే మాకు 20 రూపాయలు మాకు వచ్చేది కడుపు మంట, మధ్యలో ఎవడు 100 రూపాయలు తీసుకునేది? ఆ వ్యక్తుల సమూహం ఎవరు? ఇక్కడనే కాదు ప్రతి చోట జనసేన కోరుకుంటుంది, ఎవడైతే పండించే రైతు ఉంటాడో ఆ రైతు ఆనందంగా ఉండాలి, ఆ రైతు కడుపు కోత తీరాలి. నేను మీకోసం పోరాటం చేస్తాను. ఈరోజు మీకు చెప్తున్నాను కదా, ఈ యాత్ర అయిపోయినాక నేను చేయగలిగేది ప్రధానమంత్రి గారి ఆఫీస్కి నేను లేఖ రాస్తాను, ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే 2014లో మేము నిజామాబాద్లో, తెలంగాణలో నిజామాబాద్లో మోదీ గారితో మొదటి మేము పర్యటనకి పోయినప్పుడు, అక్కడ కూడా నిజామాబాద్లో కూడా పసుపు పంట చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడ కూడా పసుపు బోర్డు కావాలని అడిగితే ఆ రోజు నేను చాలా బలమైన మాట ఇచ్చారు. కానీ వేరే ఎంపీలు రావడం వల్ల అక్కడ వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఈ రోజున వీళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నారు. జగన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, మీకు మోదీ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగే ధైర్యం ఎలా కోల్పోయారని నాకు తెలుసు. ఇక్కడ ధైర్యం లేదానికి, ఇక్కడ కూర్చోబెట్టి ఒక సామాన్యుల చీనీలు చెట్లు నరికేసే ధైర్యం ఉంది, కానీ మీకు ప్రజా హక్కుల కోసం మీరు సమస్యలను తీసుకెళ్లే ధైర్యం అయితే వీళ్ళకి లేదు. 22 మంది ఎంపీలు పెట్టుకొని ఏం చేస్తారండి మీరు? కనీసం మీరు పసుపు పంట రైతులకు న్యాయం చేయలేరు. అరే శీతల గిడ్డంగులు కట్టించలేరా మీరు? కోల్డ్ స్టోరేజ్లు కట్టించలేరా మీరు? మరి మీరు భారతీయ సిమెంట్లు పెట్టుకుంటారే, దానికి ఉన్న మనసు ఇంతమంది పేదలకి అంటే, మీ అందరూ డబ్బులు వచ్చేస్తాయి కదా శీతల గిడ్డంగులు కడితే, మన రైతులందరూ డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళ మాట వినరు. మనం ఎప్పుడు అడుగు తినేవాళ్ళగా ఉండాలి. అయ్యా దేహి అంటే వాళ్ళు ఏదో కొంచెం చూసి తలసి 2 రూపాయలు వేస్తారు, మనం దాంతో సంతృప్తి పడాలి. సగటు మనిషి యువత ఆడపడుచులు కానీ రైతులు కానీ వీళ్ళకి న్యాయం జరిగే వరకు జనసేన మీకు పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటాం. అలాగే నేను కోరుకుంటుంది కూడా మీ అందరికీ సంబంధించి, మీరు ధైర్యంతో కనుక లేకపోతే మనం ముందుకెళ్ళలేం, మిమ్మల్ని అలాగే రెచ్చగొట్టట్లేదు, గుండెల్లో ధైర్యాన్ని నింపుకోమంటున్నాం. మీరు ఎదురు కూడా తిరగక్కర్లా, మీ ఊళ్ళల్లో వైసీపీ నాయకులు వచ్చి మిమ్మల్ని ఏదంటే భరించండి, ఏమనదు, వినండి చూడండి. ఎందుకంటే ఇంతమంది కలిపి చూసే చూపుకి వాళ్ళ లోపల నరాలు తెగిపోతాడు కదా.
ఇంతకు మించిన గొప్ప రాజులు వచ్చారు, ఫ్రెంచ్ రాజులు వచ్చారు, జార్ చక్రవర్తులు వచ్చారు. మరి ఎందుకు కోల్పోయారంటే ప్రజల్లో అంత శక్తి ఉంటుంది. మీకు ధైర్యమే ఉండాలి కానీ మీ సంఖ్యలు మీరేసుకున్నారు, వాళ్ళు వేయాల. మీ మన పిరికితనం మనకు సంఖ్యలు వేసింది. భయపెట్టచ్చు వాళ్ళు, 100 మాట్లాడచ్చు, కానీ ఎంతకాలం? వాళ్ళకి ఒకరోజు ముసలి వయసు రాదా? వాళ్ళకి ఒకరోజు గుండెల్లో బలం పోదా? ఒంటిలో బలం పోదా? ఆ రోజు మనది అవ్వదా? ఆ రోజు ఇప్పుడున్న యువతరం రేపొద్దున నాయకత్వం వహించి రాయలసీమని బంగారు సీమగా చేయదా? ఈ ధైర్యం మీకు కావాలి. నేను ఇందాక మన నాయకులు మాట్లాడుతా, రైల్వే కోడలో మేము స్థలం తీసుకుంటామంటే నాకు కావాల్సింది ఇల్లు కాదు. ఇక్కడ నేను ఇక్కడ పెట్టుబడి పెడతాను. దేనికి పెట్టుబడి పెడతానంటే, నేను జ్ఞానం అనేది చాలా ముఖ్యం, జ్ఞానాన్ని బోధించే, ఎందుకంటే ఇది సరస్వతి సీమది, చదువుల తల్లి సీమది, ఫ్యాక్షన్ సీమ కా, చదువుల తల్లి సీమది. మీరు ఇంతమంది దేవతలను కొలుస్తారు, మీకు పిరికితనం ఆవహించడం ఏంటి? జ్ఞానం ఉన్నవాడికి ధైర్యం, అణువణువున ధైర్యం ఉంటుంది. జ్ఞానం మీకు ధైర్యాన్ని అణువణువున నూరిపోస్తుంది మీకు జ్ఞానం. అందుకే నేను ఇక్కడ కట్టదలుచుకుంది ఒక లైబ్రరీ కడతాను, ఇక్కడ ఒక మంచి చక్కటి గ్రంథాలయం కడతాను. ఇక్కడ ఈ గ్రంథాలయం ఎంత పెద్దది ఉండాలి అంటే ఇంతమంది కూడా వచ్చి చదువుకునేంత పెద్ద గ్రంథాలయం ఉండాలి. అలాగే ఒక సమస్య వస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నా లేకపోయినా నేను మీకు ఈరోజు చెప్పిన మాటలు మీరందరూ ఒక చోటకి గుమిగూడి మీ గురించి మేమందరం ఉన్నాం, ఈ భావజాలం ప్రకారం మేము కట్టుగా ఉన్నామని చెప్పడానికి దానికోసం రైల్వే కూడా ఒక స్థలం ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నేను అలసిపోయాను చిన్నప్పటి నుంచి. నేను జలసాలో ఒక డైలాగ్ చెప్తాను, చాలామంది, నేను ఒకసారి ఇంట్లో కొద్ది మంది చెప్తా ఉంటాను, కష్టాలు కష్టాలు అంటూ ఉంటే నిజమైన కష్టాలు ఎలా ఉంటాయంటే, ఒక పూట అన్నం తీసుకు, ఒక పూట పస్తులుండి రెండో పూట దొరికి దొరకకుండా తిండి తింటే అప్పుడు నీ కష్టం ఏంటో తెలుస్తుంది. సంవత్సరం పాటు వెన్నెముక విరిగిపోయేలా కష్టపడి గిట్టుబాటు రాకపోతే అది కష్టం. ఒళ్ళు బలిసి ఇంట్లో కూర్చునే ఇవి కష్టాలు కాదని చెప్తూ ఉంటాను నేను చాలామందికి. ఎందుకంటే మనకి నా కష్టాలు తెలిసిన వాడిని. జలసాలు ఎందుకు ఆ మాటలు పెట్టామంటే, అంటే పండగ వచ్చినప్పుడే పరమాన్నం తింటాం. అంటే మనం అన్నీ నాయకులు అన్ని కొనేయాలి, గాలి అమ్మేసుకోండి, భూమి అమ్మేసుకోండి, నీళ్ళు అమ్మేయండి, కనిపించిన శూన్యాన్ని అమ్మేయండి. ఇది ప్రతి ఒక్కరి మనందరికీ ఉండే ఆవేదన. విప్లవాలు ఎందుకు వచ్చినాయి అంటే వనరులన్నీ కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా విప్లవాలే వస్తాయి. రాయలసీమకి కావాల్సింది రాజకీయ చైతన్యం చాలా బలంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ మార్చగలిగేది యువతే. మీరు చేయాల్సిందల్లా ధైర్యంగా ఉండడమే. గొడవలు పెట్టుకోమని కూడా చెప్పట్లా, కానీ వీళ్ళు సరైన వాళ్ళు కాదు, మీకు అన్యాయం, నేననే కాదు, ఎవరైనా సరే మీకు నచ్చకపోతే, ఇతను చెప్పింది మాకు నచ్చట్లేదు మనసులో ఉన్న అనుకోండి, కనీసం బయటికి అనకపోయినా అదే మార్పు పట్టుకొని చేస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఎలాంటి వాడిని, నా గొప్ప ఆస్తులు పాస్తులు లేని కుటుంబం నుంచి వచ్చాను నేను. నాకు ఎందుకు, నాకు చిన్నప్పుడు నేను భయపడి ఉండేవాడిని కాదా? నేను భయపడేవాడిని. వీళ్ళతో గొడవ పెట్టుకోవడం భయం ఉంటుందా? భయం ఉంటుంది. కానీ ప్రతిసారి జ్ఞానం అనే ఖడ్గంతో పిరికితనాన్ని చంపేస్తాను నేను, అడ్డంగా నరికేస్తాను పిరికితనాన్ని. అందుకనే జ్ఞానం చాలా ముఖ్యం. చదువు చదువు అంటే ఏబిసిడీలు చదువుకోవడం కాదు, మనకి బతకగలిగే శక్తి ఇవ్వడం. మన చదువు బతకగలిగే శక్తి ఇవ్వాలి, అన్యాయానికి పోరాటం చేయగలిగే శక్తి చదువు కావాలి. ఈరోజున జగన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మాధ్యమం మాట్లాడుతూ ఉన్నారు, నాకు వ్యతిరేకం కాదు, అది కూడా చెప్తున్నాను. ఇంగ్లీష్ అవసరం దేనికి? ఇంకొకరితో మాట్లాడాలంటే. కానీ మనకి నాకు అవసరపడేది
మనకి తమిళ్ నేర్చుకుంటే మన సరిహద్దుల్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ రైతు బలంగా తమిళ్ నేర్చుకుంటే పక్క రాష్ట్రానికి పోయి తమిళ్లో మాట్లాడి మనం ఎక్కువ రేట్లు సంపాదించుకోవచ్చు. అలాగే హిందీ నేర్చుకుంటే ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్కి తీసుకుపోయి అక్కడ అమ్ముకోవచ్చు. అలాగే మన భాషలు చాలా ముఖ్యమైనవి, ఇంగ్లీష్తో పాటు. అలాగే ఈయన బిడ్డల గురించి ఇంత బాధపడిపోతూ ఉన్నారు, మీకు తెలియదా? మీకు బిడ్డల గురించి అని మాట్లాడుతూ ఉంటారు నా గురించి. నేను జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, కడప నుంచే చెప్తున్నాను, రైల్వే కోడ్ నుంచే చెప్తున్నాను. భావితరాల బిడ్డల మీద, పుట్టబోయే బిడ్డల మీద, ఇంకా పుట్టని బిడ్డల మీద ప్రేమ ఉండబట్టే రాజకీయాలకు వచ్చాను. బిడ్డల్ని, ఇప్పుడున్న తరాలని వీళ్ళని ముడిసరుగ్గా వాడుకొని నేను భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి నేను రాజకీయాలకు రాలేను. మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకునే స్థాయికి తీసుకెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను తప్ప నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకునే అగత్యం లేదు, అవసరం కూడా లేదు. అలాగే ఇందాక దారిలో వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో, ఓకేమ్మా చూసా, ఇందాక దారిలో వస్తూ ఉంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒక ఆడబిడ్డ, ఒక జన సైనికుడు కుర్రాడు ఒకడు అన్నయ్య చూడండి ఏంటని చూస్తే, ఆడబిడ్డలు బయటికి వెళ్తే అన్యాయం జరుగుతూ ఉంది, మన తెలంగాణలో హైదరాబాద్లో చంపేశారు ఒక అమ్మాయిని నలుగురు కలిసి, ఆడబిడ్డలకు రక్షణ కావాలి, నువ్వు దీని మీద ఏదైనా మాట్లాడంటే. నాకు అది జగన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. నాకు దేని గుర్తొచ్చారంటే కర్ణు, ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చేయాలి కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ళ కూతురు, ఒక రెసిడెన్షియల్ స్కూల్కి పంపిస్తే కర్నూలులో, రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా, తెలుగు మీడియం అనుకుందా, కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి, అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే ఫ్యాన్కి, అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు లాంతయ్యా. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి. నాకు ఏమి చేయాలి, నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేము. నిస్సహాయతతో కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్ళే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగాను ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరాయన? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు వాళ్ళు? పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి? రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది, అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా, నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు, వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్నా. ఎక్కడో కదా మనకి కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల మాట్లాడేవాడు ఎవడు లేడే. అలాగే నేను ఉన్నా లేకపోయినా చట్టం దాన్ని బలంగా చేయాలి. మరి చట్టాలని బంధించేది ఎవరు? ఇదే ఈ రోజున ఇప్పుడు చిన్నరాజు పోర్టులో
మీరు పచ్చని చెట్లు నరికేశారు. నేను చెప్తా ఉన్నాను ఈ రోజున కడప బుడ్డరుకు కడప ఇక్కడి నుంచే చెప్తా ఉన్నాను. నరికిన వాళ్ళకి మీరు నరికింది బత్తాయి చెట్లు కాదు, భగవంతుడి సృష్టిని నరికేశారు, పచ్చదనాన్ని నరికేశారు. మీరు నరికిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మీరు నరికిన ప్రతి చెట్టు మీకు శాపమై, మీరు మా వాళ్ళు పెట్టిన కన్నీళ్ళే కాదు, చెట్టు పెట్టిన కన్నీరు, మా వాళ్ళు పెట్టిన కన్నీరు కన్నా ఎంత బలం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చెట్టు పెట్టిన కన్నీరు మిమ్మల్ని సమూలంగా నాశనం చేయకపోతే చూడండి. మిమ్మల్ని ఈ రోజు నుంచి మీరు లెక్కలు పెట్టుకోండి, ఏమేమి జరుగుతాయో, ఏమేమి మార్పులు వస్తాయో. ఇలాంటి చెట్టు నరికేసే వాళ్ళని 14 ఏళ్ళ ఆడబిడ్డని అమానుషంగా వృత్తి తీసేసి, బలత్కారం చేసి వృత్తి తీసిన వాళ్ళకి మీకు, వీళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళకి, ఇంతమంది యువత, కడుపు మండిన యువత, వీళ్ళ భవిష్యత్తుని తొంగలో దొక్కి వీళ్ళ భవిష్యత్తుని అంధకారం చేసే ప్రతి ఒక్క నాయకుడికి నేను మీకు చెప్తున్నాను, రైల్వే కోడూరు నుంచే చెప్తున్నాను, మీ పతనం మొదలైంది గుర్తుపెట్టుకో. పిలిచి మాట్లాడుతున్నా ఎందుకంటే ఈరోజు రైతు సమస్యలు మరింత క్షుణ్ణంగా పరిశీలించి అందరి దగ్గర తీసుకుంటాను. ఇక్కడున్న నాయకులు, వైసీపీ నాయకులు కానీ, మీరు ఎలాంటి మా వాళ్ళ మీద దాడులు జరిపినా బాబు నేను చేతులు కట్టుకుని కూర్చున్న వ్యక్తిని కాదమ్మా, అది గుర్తుపెట్టుకో. మీరు సినిమాల్లో కనిపించే పవన్ కళ్యాణ్ చాలా 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 తక్కువ, ఎందుకంటే మా చెట్లు నరికేసే నాయకులకి చెప్తా ఉన్నాం, మా ఆడబిడ్డల్ని చిదిమేసే దుర్మార్గులకి చెప్తున్నాం, మా రైతన్నలకి అండగా ఉండని నేతలకి చెప్తున్నాం, మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. ఏమి ఎందుకంటే చాలా ఆశయంతో వచ్చిన వాడిని, ఆశ లేకుండా వచ్చిన వాడిని నేను పోరాటం చాలా బలంగా చేసి పెడతాను. ఎందుకంటే ఈ రోజున పుట్టాక ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సింది, ఎవడైనా సరే మరణం ఒక్కటే అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండదు. వాడు గొప్ప ఫ్యాక్షన్ నాయకుడైనా కానీ, ఒక సామాన్యమైన వ్యక్తి అయినా కానీ, చావు మటుకు అందరికీ సమానం. అరే ఇది భగత్ సింగ్ స్ఫూర్తినిచ్చిన నేల, చంద్రశేఖర్ ఆజాద్ తిరిగాడిన నేల ఇది, సుభాష్ బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెడితే దానికి బ్రిటిష్ వాళ్ళు ఆలోచించి వైదొలిగిన నేల ఇది, అంత గొప్ప పోరాట స్ఫూర్తి. మన జాషువా గారు చదువుతూ ఉన్నాను, అంటే అహింస అహింస అని గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే ఎంతకాలం అహింస అని మాట్లాడతాం, దాడికి ప్రతి దాడి చేయకపోతే మన చౌటల్లా చంపేస్తారని సుభాష్ చంద్రబోస్ అంటుంటే, నాకు ఆ మాటలు జాషువా గారి పద్య రూపంలో అంటుంటే నాకు నచ్చినాయి ఆ మాటలు. ఇక్కడున్న వైసీపీ నాయకత్వానికి అందరికీ చెప్తా ఉన్నాం, మేము మీరు దాడులు చేస్తూ ఉంటే మేము కూర్చొని కొట్టండి బాబు అని అనం, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి ఏమి చేయాలో అది చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో రాయలసీమకి మీకున్న యువతకి చెప్తా ఉన్నాను, నేను ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ నేను వంత పాడను, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఏ రాజ్యాంగం అయితే కులాలకి మతాలకి అతీతి, అంతేగాని ఓట్ల కోసం నేను వీళ్ళని దువ్వి ఓట్ల కోసం ఆకులంతో మాట్లాడే చేయను. ఓడిపోయినా సరే సత్యమే మాట్లాడతాను, ఓడిపోయినా సరే, ఎందుకంటే అవకాశవాద రాజకీయాలు చేసి ఆడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ మోసం చేశారు యువతని. నేను ఓడిపోవడానికి ఇష్టపడతాను, కానీ మిమ్మల్ని మోసం చేయడానికి అది ఇష్టపడను. అందుకని ఈరోజు ఇక్కడ మీకు ఇచ్చిన
మాటలు కానీ మీరు ఇచ్చిన ఆవేదన కానీ గుండెలు తీసుకెళ్తున్నాం, తీసుకెళ్లి దీన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది మనందరం కలిపి పోరాటం చేయాల్సింది, మన ఒక్కళ్ళని చేసేది కాదు. మనందరం కలిసి రాయలసీమ అంటే కేవలం నాయకులకే పరిమితం అయిపోయింది, రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది అండగా ఉండాలి. సీమ ఇది చదువుల తల్లి, తిరిగి చదువుల తల్లిని, చదువుల సర ఇక్కడ అన్నమాచార్య తిరిగి నేలది. అన్నమాచార్యుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆ రోడ్డు ఇంకా ఇప్పటికీ అవ్వలేదు. అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తారు, మరి అందరూ నడిచే రోడ్డు ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు, దాన్ని ఎందుకు ఒక క్షేత్రంలో చేయలేకపోయారంటే వాళ్ళు మాట్లాడరు. అలాగే చిన్నపాటి రైల్వే బ్రిడ్జ్లు కానీ, ఎండ బ్రిడ్జ్లు కానీ, ఏదైనా సరే చేయడానికి ప్రజా నాయకుల్లో వీళ్ళకి ధైర్యం లేనప్పుడు, చేయడానికి ఇష్టం లేనప్పుడు కేవలం మనల్ని ముడిసరుగ్గా వాడుకోవాలనే ఆలోచన ఉన్న నాయకులు ఉన్నంతకాలం మనం ఏం చేయలేం. అందుకని జనసేన మీకుంది, పిలిపించి మాట్లాడతాను. ఇక్కడ ఇక్కడ ఒక 3-4 రోజులు ఉంటున్నాను, ఇక్కడ తిరుపతిలోనే, మీరు రండి మాట్లాడతాం, తర్వాత మదనపల్లి పోతాం. అందుకని మీ అందరికీ ప్రత్యేకించి మా నాయకులకి, జన సైనికులకి, అలాగే ఊళ్ళ నుంచి వచ్చిన ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాయలసీమ కోసం నిరంతర అని మాట్లాడదు. బైపాస్లు మనకుండవ, మన భారతీయ సిమెంట్స్ ఉంటేనే అక్కడికి వెళ్తే బైపాస్ కూడా. అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఉన్న వేదికపై ప్రతి ఒక్కరు నాయకులందరికీ, పెద్దల మూర్తి గారికి, రాయలసీమకు సంబంధించి మీకు బలమైన అవగాహన ఉన్నందుకు, పార్టీ నిర్మాణానికి మీ సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పి మూర్తి గారికి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇక్కడ సమస్యలు చెప్పుకున్న రైతులందరికీ, రైతాంగానికి అందరికీ, మళ్ళీ వీళ్ళు అసెంబ్లీ సెషన్స్ పెట్టేలోపు మీకు అండగా నిలబడే ఒక కార్యక్రమం చేస్తాం. మీ సమస్యల్ని వాళ్ళు వినేలా చేస్తాం, వినకపోతే వాళ్ళ చేత మెడలు ఉంచి ఎలా వినేలా చేస్తాం కూడా మనం ఆలోచిద్దాం. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.